నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం, మంచి మంచి విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నాగుల పంచమి, నాగుల పంచమి, నాగుల చవితి ఇవి వచ్చింది అనగానే గుడ్లు పాలు రకరకాల ద్రవ్యాలు తీసుకొని పోయి పుట్టల్లో వేయటము ఇలా చేస్తూ ఉంటారు. నిజంగా ఇది కరెక్ట్ పద్ధతే అంటారా? వీటి వల్ల అక్కడ ఉన్న పాములకు కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా వింటూ ఉన్నాం. అసలు ఆ రోజు ఏం విధి విధానాలు ఆచరిస్తే బాగుంటుంది అంటారు? అసలు ఎందుకు ఆచరించాలి ఆ విధానాన్ని మనం? సర్పశక్తి అనేటువంటిది ఒకటి ఉంది, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు అంటే మన నెట్లో కనుక సెర్చ్ చేస్తే సర్ప మంత్రం ఉంటుంది. ఓకే, ఒకప్పుడు మనకి అతను ఒక మంత్రం చదివితే సర్పము యొక్క విషము ఆగిపోయేది. అతన్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అతని కోసం ఒక నెంబరు క్రియేట్ చేసింది. నెంబర్ క్రియేట్ చేసి ఎప్పుడైనా సరే ఎవరికైనా సర్పం కనుక కలిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, ఆయన రెడీగా ఉండి సేవలు అందిస్తారు అని. అది యాజ్ ఇట్ ఈజ్ నిజంగా అట్లాగే జరిగింది. అట్లాగే జరిగి ఆయన ఫోన్ చేయడం, ఎవరికైనా ఎక్కడైనా సర్పం కరుస్తే, అప్పట్లో ఇప్పుడు కాదు, ఆయన ఫోన్లోనే మంత్రం చదివేవాడు, ఒక ఇది వేసుకునేవాడు. పావుల నర్సయ్య పేరు ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు. పావుల నర్సయ్య అని కొట్టండి మీరు యూట్యూబ్లో, పావుల నర్సయ్య అని కొట్టండి. పావుల నర్సయ్య నర్సయ్య అంటే ఏమిటి? సర్ప సంబంధించినటువంటి దోషం, యోగము, సర్పగ్రహాలు. మనకి రాహుకేతువి సర్పగ్రహాలు. జన్మజాతకంలో సర్పదోషం అని ఉంటుంది. సర్పదోషం అంటే ఎట్లా ఏర్పడుతుంది? అందరూ కాల్సర్పదోషం వెంట పడతారు. కాల్సర్పదోషం అసలు జన్మజాతకానికి అప్లై చేయకూడదు. ఇంకొంతమంది ఏంటంటే అసలు కాల్సర్పదోషం లేకపోయినా ఉందంటారు. అది ఎట్లాగా? రాహుకేతువులకు వన్ సైడ్ ఉండాలి గ్రహాలన్నీ, దట్ ఈస్ కాల్సర్పదోషం. బట్ అది దానివల్ల ఏమి కొంపలు మలిగిపో, అందరూ బాధపడుతుంటారు దాన్ని చూసి. కానీ ఏమీ కాదు, నేను దాని మీద రీసెర్చ్ కూడా చేశానమ్మా. 140 మంది ప్రెసిడెంట్లు ఉన్నారు కాల్సర్ప దోషం ఉన్న వాళ్ళు. మరి వాడు ప్రెసిడెంట్ ఎట్లా అయ్యాడు దేశానికి? ఆలోచించాలి కదా, పైకి ఎదగని అంటారు కదా, అంటారు కానీ అట్లా ఏం కాదు. మెగాస్టార్ చిరంజీవికి ఉంది కాల్సర్ప దోషం, మరి ఆయన ఎదగలేదా? అవును, ఎదిగారు. 140 మంది దేశాల ప్రెసిడెంట్లకు ఉందమ్మా కాల్సర్ప దోషం. కాల్సర్ప దోషం ఉన్నంత మాత్రం ఎదగదు అనుకునేటువంటిది పచ్చి తప్పు, అది అబద్ధం, పచ్చబద్ధం అది. మరేం జరుగుతుంది కాలసర్పదోషం దేశానికమ్మా? చూడాలి కాలసర్పదోషాన్ని జన్మజాతకానికి కాదు. సరే ఓకే, మీకు అదే ఉందని ఫీలింగ్ ఉంటే కాళహస్తికి వెళ్ళరండి. ఆ ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుని దర్శనం చేసుకోండి. అక్కడికి రాహుకేతు పూజ చేసుకుంటారు, కానీ పరమేశ్వరుని దర్శనం చేసుకోవడం వల్ల మీకు దోషం పోతుంది. రాహుకేతువులకు చేసుకోవడం వల్ల దోషం పోతుంది, కాళహస్తికి వెళ్ళడం వల్ల, పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల దోషం పోతుంది అక్కడ మీకు. అది తెలియాలి చాలా మందికి. అయితే ఈ విషయం ఎందుకు తీసుకొచ్చానంటే సర్పదోషము అని ఉంటుంది చూసారా, ఈ నాగుల పంచమి ఎవరైతే చేసుకుంటారో సర్పదోషం పోతుంది. సర్పదోషం వేరు, కాలసర్పదోషం వేరు. సర్పదోషము ఎలా ఏర్పడుతుంది? కుజుడు పాడవడము, రాహు పాడవడము, పంచమస్థానం పాడవడము. ఇప్పుడు పంచమస్థానం పాడైంది అనుకోండి, సర్పదోషం సంతానం కలగదు, లేట్ సంతానం కలుగుతుంది, ఒకవేళ అయినా అబార్షన్స్ అయిపోతాయి, ఇట్లా అవుతుంది. అట్లా ఒక్కోసారి ఉట్టి సర్పదోషం ఉందనుకోండి, కోపం వస్తుంది వాళ్ళకి మాటి మాటికి, అంటే బుస్మంటుంటారు, పాములాగా బుస కొడుతుంటారు, ఏరా నువ్వు పాములా బుస కొడుతున్నావు ఏంటంటారు. అంటే ఏమిటి, వాళ్ళకి ఆ కోపం ఎక్కువగా ఉంటుంది సర్పదోషం వల్ల, అనర్థాల కారణం కదా. అందుకని ఏం చేస్తారు, నాగుల పంచమి రోజు చాలా మంది చేసేది. మనకి దీపావళి తర్వాత కూడా ఒక పంచమి వస్తుంది, నాగుల పంచమి ముందు కూడా కార్తీక మాసంలో వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టమట్టి ఉంటుంది, పుట్టమట్టిని చెవులకు రాసుకుంటారు. అవును, ఎందుకని రాసుకుంటారు? చెవులకు ఎప్పుడైతే రాసుకుంటామో సర్పదోషం ద్వారా నువ్వు దారిద్రాన్ని అనుభవించాల్సింది పోతుంది. ఓకే, మీకు గణపతి ముందును కూడా ఇలాగ చెవులకి ఇలా పెట్టుకొని గుంజలు తీస్తారు చూసారా, మీకు అసలు ఎంత ఉపయోగం అనుకుంటున్నారు? ఒకటి, నర్వస్ సిస్టమ్ బాగుపడుతుందమ్మా, జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిల్లలకి. అందుకే చిన్నప్పుడు పాతకాలంలో ఇప్పుడు అంటే గుంజీలు తీయించడం మానేసారు. కానీ ఏ స్కూల్లో అయినా పిల్లవాడు కనుక సరే చదవకపోతే గుంజీలు తీరానేవారు. ఇండైరెక్ట్గా వాళ్ళ యొక్క మెమరీ పవర్ పెరుగుతుంది దానివల్ల. రెండవది, వాళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుంది బాడీకి. ఇలా ఎప్పుడైతే ఇలా పట్టుకున్నాడో వారి దారిద్ర్యం పోతుంది ఫస్ట్. అందుకే గణపతి ముందుని ఇట్లా చేయండి అంటారు, గుంజీలు తీయండి అంటారు. దారిద్ర నాశనం గణపతి ముందు అలా చేస్తే, గణపతికి ఇష్టం అది. ఇలా చేయండి, ఇట్లా కొట్టుకోండి అంటుంటారు. అయితే ఈ నాగుల పంచమి రోజు
మీరు ఇందాక అన్నారు పాము పాలేస్తాయి గుడ్లు వేస్తాయని, మరి అంత చండాలం అయితే చేయకూడదు ఎప్పుడు కూడా, అక్కడ పెట్టండి అంతగా మీకు పాము వచ్చి పాలు తాగుతుంది అనుకోండి, అందులోనే గుడ్లన్నీ పగలగొట్టేసి విపరీతంగా పాలేసేసి గందరగోళం చేయకూడదు, అది భయపడి ఛాన్సెస్ ఉంటుంది నిజంగా పుట్టుంటే దగ్గర. కానీ మనకు సిటీ కల్చర్లో పుట్టలు దొరకడం చాలా కష్టం, అందుకని ఏం చేస్తారు ఇంట్లోనే ఒక పుట్టమన్ను తెచ్చుకొని ఇంట్లోనే ఒక పుట్టలా చిన్నగా పుట్టలా తయారు చేసుకొని సర్పశక్తిని ఆరాధిస్తారు. అక్కడ పాము ఉండాలని రూల్ లేదు మీకు, సర్పశక్తిని ఆరాధిస్తున్నాం. మనందరికీ సర్పశక్తి కావాలి, మనలో ఒక కుండలిని శక్తి అంటారు మీకు తెలిసే ఉంటుంది, 3.5 చుట్లు చుట్టుకొని ఉంటుందండి కుండలిని అంటాం, కుండలిని అది అది మనం ధ్యానం చేస్తూ ఉంటే లేకపోతే చక్రాలు యాక్టివేషన్ అవుతుంటే పైకి పాకుతుంది అంటారు, అంటే మనలో ఒక సర్పం ఉంటుంది కుండలిని యోగంలో, మనకి ఒక సర్పశక్తి అవసరం ఉంటుంది. ఇప్పుడు మహావిష్ణు దేని మీద ఉంటాడు, శేషపాను, ఎందుకు అంటే ఈ యొక్క ఈ కాలాన్ని నడిపించేది ఈ కాలానికి కారకుడు సర్పం అవుతుంది. అందుకే చూడండి 1000 పడగల దాంతో మోస్తుంటాడు అంటుంటాం భూమిని, అవునా? అంటే ఏమిటి, ఒక సర్పశక్తి మనకి కావాలి. నాగుల పంచం మనకి ఎందుకు పెట్టుకున్నారంటే వాటికి ఫుడ్ పెట్టాలను, అలా కాదు, అక్కడ సర్పశక్తిని ఆరాధిస్తున్నాము. అనేకమైనటువంటి శక్తులు ఉంటాయి, సర్పశక్తులు, నాగలోకం అనేటువంటిది ఒకటి ఉందని చెప్తుంది మన శాస్త్రాలు. అయ్యో ఎందుకు లేదు, భలే ఉన్నారు, ఖచ్చితంగా ఉంది, నాగలోకం ఉంది. నార్మల్ పాములు ఉంటాయి, దేవతా సంబంధించిన సర్పాలు ఉంటాయి. దేవతా సంబంధించిన సర్పం కనుక మనకు అనుగ్రహిస్తే మనకి చాలా మటుకు దోషాలు పోతాయి. ఆ దేవతా సంబంధించిన సర్ప అనుగ్రహము, సర్ప యొక్క సర్పము యొక్క అనుగ్రహం కోసం మనం పూజ చేస్తాం. మీరు అనుకోవచ్చు అదేమిటండి, సర్పం విషం ఉంటుంది కదా పాముకి, దానికి పూజించడం ఏమిటి? కానీ మీకు సంగతి తెలుసా, సర్పం యొక్క విషంతో కూడా మెడిసిన్ తయారు చేస్తారు. మరి యాంటీవెనం తయారు చేస్తారు, దేంతో తయారు చేస్తారు తెలుసు, దాని విషంతోనే తయారు చేస్తారు. అంతే కదా, కాదు కాదు, దాని వెనమే ఏం చేస్తారంటే దాన్ని తీసుకొని గుర్రానికి ఎక్కిస్తారు ఫస్ట్, అది దాన్ని డైల్యూట్ చేసి. గుర్రం ఫస్ట్ కొన్ని రోజులు ఏమవుతుంది అంటే అది వీక్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ స్ట్రెంగ్త్ అవుతుంది, మళ్ళీ అలా ఎక్కిస్తారు ఒక 4-5 సార్లు, అది దాని దీన్ని పెంచుకుంటుంది. గుర్రంలో ఒక ఇది తయారవుతుంది దాని బ్లడ్లో, అదేంటంటే పాము యొక్క విషాన్ని తట్టుకునే శక్తి తయారవుతుంది దానికి, అది యాంటీ వెనమ్గా తయారవుతుంది. అది మనం ఎప్పుడైతే తీసుకుంటామో సర్పం కరిచినా కూడా ఇది ఆల్రెడీ తట్టుకునే శక్తి తయారైంది కదా, అది ఇప్పుడు మనకు వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఎట్లా చేస్తారు అట్లా అనమాట, అలా తయారు చేస్తారు గుర్రానికి ఇచ్చి. అట్లా సర్ప అనుగ్రహం అందరికీ కావాలి, దేవతానుగ్రహము పితృదేవత అనుగ్రహం ఎట్లా కావాలో సర్పానుగ్రహం కూడా కావాలి మనిషికి. ఆ సర్పానుగ్రహం కోసం నాగుల పంచమి చేయాలి. ఆ అనుగ్రహం లేదనుకోండి మీకు అన్ని ఆటంకాలు ఇబ్బందులు అన్నీ ఉంటాయమ్మా, అందుకని ఖచ్చితంగా చేయాలి. ఆ రోజు మనం ఆలయాల్లో మనకి దగ్గరలో ఏదైనా సర్ప సంబంధించిన ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి దీపం వెలిగించడం, ఆ పుట్టదైన పుట్టమట్టిని తీసుకొని చెవులకి రాసుకోవడము, నమస్కరించుకోవడము, ప్రదక్షిణం చేసుకోవడము, సర్పసూక్త పారాయణం అని అంటారు, సర్పసూక్త పారాయణం వీలైతే వినడము చేయాలి. గర్భవతులకి సంతానం కలగట్లేదని పొట్టకు రాసుకుంటారు, ఆ పుట్టమట్టిని తీసుకొని గర్భం దాలుస్తారు. చాలామందికి సంతానం కలగట్లేదంటే సర్పదోషాల వల్ల జరుగుతూ ఉంటాయి. అంటే పూర్వజన్మల్లో చాలామంది ఏమనుకుంటారు సర్పదోషము అంటే పూర్వజన్మల్లో పాముని చంపామంటే అందుకే సర్పదోషం వచ్చింది అనుకుంటారు, కాదు. మీరు గనక అవతల వాళ్ళని అకారణంగా ఇబ్బంది పెట్టినా సర్పదోషం వస్తుంది. లేడీస్ కొంతమంది తెలియక 5 డేస్ దూరం ఉండాలి చూసారు, ఆ టైంలో వెళ్ళి అగ్నికార్య అలాంటి ఇంట్లో వంట ఉండడం చేస్తే కూడా సర్పదోషం వస్తుంది, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయమ్మా. ఆడపిల్లలకు తెలియక ఏం చేస్తారంటే ఆ ఏం కాదని అనుకుంటారు, కానీ వాళ్ళకి ఆ 5 డేస్ మూలం అంటే చక్కగా రెస్ట్ తీసుకోమని చెప్పాలి, ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పాలి. ఆ 5 డేస్ 4 డేస్ 4-5 డేస్ ఉంటుంది కదా, ఆ 5 డేస్ ఇంట్లో మగవాడు చేస్తే కష్టం తెలుస్తుంది, మరి ఏమో ఇంత కష్టమారా బాబు వంట ఉండవు వీళ్ళు మనకి అప్పుడు ఏం తిన్నా రుచిగా అనిపిస్తుంది, వంకలు పెట్టడం మానేస్తారు, ఎందుకంటే ఇంత కష్టం ఉందా, నేను అనవసరంగా ఇంత కష్టం అర్థం చేసుకోవట్లేదు. ఆరోగ్యం బాగుంటుంది, ముఖ్యంగా స్త్రీకి ఆరోగ్యం బాగుంటుంది. ఓకే, ఇప్పుడు చాలా మంది నోట్లో కూడా వేసుకుంటుంటారు, అలా వేసుకోవచ్చు అంటారా పుట్టమన్ను? వేసుకోవడం అంటే ఏదో లైట్ గా అట్లా వేసుకుంటారు, మట్టి తినడం వల్ల కంటే కూడా చెవులకు రాసుకోవడం అది ముఖ్యం. పంచమి రోజు ఆహార నియమాలు కూడా పాటించాలి అంటుంటారు కదండి, అది నిజమేనా? అంటే ఒకటేనమ్మా, ఎప్పుడైనా సరే మనం దేవతా సంబంధించిన ఆరాధన చేసే రోజు కొంచెం
పళ్ళు ఫలాలు కొంచెం అల్పాహారం తీసుకోవాలి. లేకపోతే మన శరీరం ఏంటంటే తామసిక సంబంధించిన దాంట్లోకి వెళ్ళిపోతుంది, కాన్సన్ట్రేషన్ చేయలేము, మనం మెంటల్లీ అక్కడ కనెక్ట్ అవ్వలేము, కొంతసేపు నిద్ర వస్తుంది, ఇంకో వైపు డైవర్ట్ అయిపోతామని అలా చెప్తారు. ఓకే, అంటే అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ నియమాలు నిష్టలు అంటే నియమాల నిష్ఠలు అంటే మీరు ఒకటే, ఏ పూజ చేసినా నియమనిష్ఠల కంటే కూడా శక్తిని అర్థం చేసుకోవాలి. ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ పరమేశ్వరుడు, అందులో ఉండే శక్తి అమ్మవారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పాము చెడ్డదైతే పామును ఎందుకు సృష్టించాడు భగవంతుడు? ఈ విశ్వంలో ఏది చెడ్డది కాదు, దానివల్ల ఏదో ఒక కారణం ఉంటుంది. ఒకసారి జపాన్లోనే ఎక్కడో ఈ పక్షులన్నీ ధాన్యాలు తినేస్తున్నాయని పక్షులన్నింటినీ చంపేశారు, ధాన్యం లేకుండా పోయింది. ఎందుకు? ఈ పురుగులన్నీ శుభ్రంగా తినేస్తున్నాయి ధాన్యాన్ని, అర్రర్రే పురుగుల్ని తింటున్నాయి కదా పక్షులు, అందుకే మనకు ధాన్యం ఇన్ని రోజులు ఉంది అని అప్పుడు మళ్ళీ పక్షులు తెచ్చుకున్నారు వెళ్ళి, మనకు తెలియక పక్షులు చంపేస్తున్నాయి అని అనుకుంటాం. మూర్ఖపు ఆలోచనలు తెలిసి తెలియక విశ్వంలో ఈ విశ్వాన్ని మొత్తం భగవంతుడు ఒక ప్లానింగ్తో బ్యాలెన్స్డ్ ప్రతి జీవిని సృష్టించాడు. మనలో కూడా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాక్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అది బ్యాక్టీరియా అనుకుంటే ఎట్లా? అవును, బ్రతకడమే కష్టం అండి. నిజంగా ప్రతిదీ వేలెత్తి చూపించుకుంటూ వెళ్తే అది మనకు తెలియక ఏదో అజ్ఞానంలో అన్ని చెడు అనుకుంటాం. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒక మనిషి ఫెయిల్యూర్ అయితే దాని నుంచి నేర్చుకోవడం ఉంటుంది. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ బ్యాడ్, ఫెయిల్యూర్ కూడా మంచిదే. నన్ను అడిగితే ఫెయిల్యూర్ అయినవాడు ఇంకా బాగా సక్సెస్ అవుతాడు, మెలకువలు తెలుసుకోగలుగుతాడు, తట్టుకోగలిగే శక్తి వస్తుంది, అనుభవం వస్తుంది. కరెక్టే అండి. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా చక్కటి ఎగ్జాంపుల్తో అర్థమయ్యేటట్టు చక్కటి వివరణిస్తారు. ధన్యవాదాలు అండి. శ్రీమాత్రే నమః.